जबरदस्त कमेडियन की इल्लु कोनिच्चिन ब्रह्मानंदम एवरिकी तेलियकुंडा इन्नी सहायालु चेसाडा तेलुगु चलन चित्र परिश्रमलो हास्यानिकि सरिकोत्त निर्वचनं तेलिसिन महानटुडु पद्मश्री ब्रह्मानंदम गारु 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన బ్రహ్మానందం లాంటి కమెడియన్ ఇండియాలోనే లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఆయనకి ఏ రేంజ్ క్రేజ్ ఉండేది అంటే ప్రేక్షకులు సినిమాలో హీరో ఎవరు అనేది చూసేవాళ్ళు కాదు, బ్రహ్మానందం ఉన్నాడా లేదా అనేది మాత్రమే చూసేవాళ్ళు. కేవలం ఆయన కోసమే థియేటర్ లో క్యూ కట్టే ఆడియన్స్ సంఖ్య కోట్లల్లో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి చొరవతో జంధ్యాల గారి సినిమాల్లో అవకాశం సంపాదించి అంచెలంచెలుగా ఎదుగుతూ హాస్య బ్రహ్మంగా నిలిచాడు బ్రహ్మానందం. ఒకప్పుడు ఏడాదికి కనీసం 20 సినిమాల్లో కనిపించే బ్రహ్మానందం ఈ మధ్య అప్పుడప్పుడు మాత్రమే వెండితెర మీద కనిపిస్తున్నాడు. అందుకు కారణం ఆయన వయసు. ఇక సంపాదించి చాలు, ఆరోగ్యానికి తగ్గట్టుగా నడుచుకుందాం అనే ఉద్దేశంతోనే ఆయన సినిమాలు తక్కువగా చేస్తున్నాడు. కానీ బ్రహ్మానందం వ్యక్తిగతంపై సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ఇన్ని రోజులు ప్రచారం అవుతూ వచ్చాయి. బ్రహ్మానందం ఎవరికి రూపాయి కూడా సహాయం చేయడని, ఆయన ఒక పిసినారి అని, ఇలా బ్రహ్మానందం పై అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ నిజానికి బ్రహ్మానందం స్వభావం అలాంటిది కాదు. ఆయన ఇదివరకు ఎంతో మందికి సహాయం చేసి ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా మీడియా ముందు వాటి గురించి చెప్పలేదు. ఇక తన తోటి కళాకారులకు కమెడియన్స్ కి ఎప్పుడు అవసరం వచ్చినా ఆయన ముఖం చాటేయలేదు, తన అభయహస్తం అందిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా బ్రహ్మానందం చేసిన ఒక సహాయం గురించి సోషల్ మీడియాలో బయటపడింది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మానందం తో తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. బ్రహ్మానందం గారు నన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకునేవాడని, కెరీర్ ప్రారంభంలో ఆయన నన్ను ఇల్లు కట్టుకోరా అని చాలా బలవంతం పెట్టేవాడని, కావాలంటే నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను, ఇల్లు ప్రారంభించని ఆయన చేతిలో అప్పట్లో 5 లక్షల రూపాయలు ఇచ్చాడట బ్రహ్మానందం. అలా ఆయన ఎంతో మంది కమెడియన్స్ కి సహాయం చేశాడని, కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు టాలెంట్ ఉందని, ఆయన కనిపిస్తే తనకి తెలిసిన డైరెక్టర్స్ తో సినిమా అవకాశాలు కూడా ఇప్పించేవాడని, ఇలా ఆయన గురించి తెలియనివి ఎన్నో ఉన్నాయంటూ రచ్చరవి చెప్పుకొచ్చాడు.